हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल श्रेष्ठ स्टार। ई रोज वच्ची नेनु चिकेन रेसिपी वेरगा ओक रकंगा ए विधंगा चेयालनेदी चूपिंचबोतुन्नानु। चूडंडी ए विधंगा चेसानानी। ई रेसिपी वच्ची बगारा राइस लोकी चाला बागुंटुंदी। ఫస్ట్ పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి। చికెన్ నేను ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్ లో 1 అవర్ ముందు పెట్టుకున్నాను। అలా చేశాను, తొందరగా ఉడుకుతుంది। చాలా పీస్ అనే చికెన్ పీస్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది। చూడండి ఫ్రెండ్స్, ఈ లోపు మనం బాదం, కాజు, గసగసాలు ఇవి డైరెక్ట్ గానే వేయించుకోవాల్సిన అవసరం లేదు। మనకి ఎంత గ్రేవీ కావాలి, చికెన్ పీసెస్ ఎంత ఉంది మనకి చికెన్, దాని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది। ఇవన్నీ కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ గా పేస్ట్ పట్టు పెట్టుకోవాలి। తర్వాత ఈ చికెన్ ఇవి ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత చికెన్ వేసేసుకొని మగ్గించుకోవాలి। దీంట్లో కొంచెం కొద్దిగా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒక టమాటా వేసుకున్నాను, వేసుకొని అది మగ్గిన తర్వాత కలుపుకొని ఉప్పు కారం వేసుకున్నాను। తర్వాత ఈ పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది వేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది। ఉప్పు కారం లాస్ట్లో చూసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది। స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా వీడియో పూర్తి వరకు చూడండి। చూస్తున్నప్పుడు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ ఇచ్చినప్పుడు మీకు ఆల్ బెల్ ఐకాన్ కనపడుతుంది। బెల్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఆల్ అని కనపడుతుంది, దానిపైన క్లిక్ ఇస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట। అప్పుడు ఫస్ట్ వీడియో మీరే చూడొచ్చు అన్నమాట। చూడండి, ఇక్కడ నేను ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసేసుకుంటున్నాను, ఉప్పు కారం చూసుకుంటున్నాను। చూసుకొని సరిపడా కాసేపు మగ్గించుకోవాలి, మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా మగ్గించుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ బాదం వేసి కూడా మనం చికెన్ చేసుకోవచ్చు। గసగసాలు, ఈ కాజు సపరేట్ పేస్ట్ పట్టి కూడా మనం చికెన్ కర్రీస్ చేసుకోవచ్చు। నేను ఏదైనా ముందు వీడియోస్లో నేను మీకు చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలనేసి। ఈ ఇప్పుడు ఈ మూడు కలిపి మనం పేస్ట్ పట్టుకున్న ఈ చికెన్ రెసిపీ, చికెన్ కర్రీ రెసిపీ అయితే బగారా రైస్లోకి మాత్రమే బాగుంటుంది। ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది బగారా రైస్లోకి, ట్రై చేయండి, చాలా ఈజీ కదా, తొందరగా కూడా అయిపోతుంది। ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే చాలా కలర్ఫుల్గా యమ్మీ యమ్మీగా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి। లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది, అంతే యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।